जय श्री राम। श्री रामचंद्र परब्रह्मणे नमः। श्रीमद् रामायणमु 61వ భాగము అయోధ్యా కాండము 12వ సర్గము। దశరథుడు చెప్పుచున్నాడు, రాముడు అరణ్యానికి వెళ్ళవలను, భరతునికి రాజ్యాభిషేకము చెయ్యవలను అనే ఈ ఆలోచన దారుణమైన వాక్యము ఎవరు నీకు చెప్పినారు? ఈ ఆడువారందరూ రహస్యముగా అపకారము చేసేవారే, సర్వదా స్వలాభము కొరకే చూచుకుందురు। అయితే నేను అందరు స్త్రీలను గురించి అనుటలేదు, కేవలము భరతుని తల్లి గురించియే అనుచున్నాను। స్వార్థపరురాల, నీకు నా వలన గాని ఎప్పుడు హితమే కోరే రాముని వలన గాని ఏమి అప్రియము జరగబోవును అని అనుకునుచున్నావు। రాముడు కష్టాలలో చిక్కుకొనడు చూచి ఈ ప్రపంచమంతా ఎదురు తిరుగును, తండ్రులు కుమారులను ఇంతవరకు ప్రేమగా ఉన్న స్త్రీలు భర్తలను విడిచివేయుదురు, చక్కగా అలంకరించుకుని దేవతాకుమారుడు వలె వచ్చుచున్న నా కుమారుని చూచినంత మాత్రము చేతనే నాకు చాలా ఆనందము కలుగును, మరల యవ్వనము లభించినట్లు అనిపించును। సూర్యుడు లేకపోయినను, ఇంద్రుడు వర్షము కురిపించకపోయినను లోక వ్యవహారము నడిచిపోవచ్చును, కాని రాముడు ఇక్కడి నుండి వెళ్లిపోవుచుండగా చూచిన వాడెవ్వడు జీవించడని నా అభిప్రాయం। నా వినాశనమును కోరిన దానవు, అహితము ఆచరించే దానవు, శత్రువు అయిన నిన్ను మృత్యువును దగ్గర ఉంచుకున్నట్లు ఇంతకాలము దగ్గర ఉంచుకున్నాను। మహావిషము గల ఆడసర్పమును ఒడిలో చాలా కాలము ఉంచుకుంటుని, అందుచేత చేసిన పొరపాటుకు ఈనాడు చంపబడుచున్నాను। నాకు రామలక్ష్మణులకు దూరుడైన భరతుడు నీతో చేరి బంధువులనందరినీ చంపి నగదును రాష్ట్రమును పాలించుగాక, నీవు నా శత్రువులకు ఆనందము కలుగు చేసేదానవు అయ్యదవుగాక। ఇప్పుడు నీవు ఈ విధంగా మాటలాడినందులకు నీ దంతాలన్నీ వేయి ముక్కలుగా విరిగి ఎందుకు రాలటలేదో కదా? రాముడు ఏమాత్రము అహితముగాను అప్రియముగాను మాటలాడాడు, పరుషముగా మాటలాడుట అనేది అతనికి తెలియనే తెలియదు। ఈ విధముగా మనోహరముగా మాటలాడేవాడు, సద్గుణాలను బట్టి అందరి మన్నలను పొందేవాడు అయిన రాముని విషయములో దోషాలు ఎలా చెప్పగలుగుతున్నావు? నీవు ఏడ్చినా మండిపడినా నశించినా వేయి ముక్కలై నేల మీద పడినా అతి దారుణము నాకు అహితము అయినా నీ కోరిక తీర్చను। నువ్వు మంగలి కత్తి వంటి దానవు, నిత్యము అసత్యమైన ప్రియవాక్యాలు మాటలాడేదానవు, దుష్ట స్వభావురాలవు, నీ కులానికే చిచ్చుపెట్టు దానవు, మనస్సు క్లేశము కలిగించు దానవు, సమూలముగా నా హృదయము కాల్చివేయుటకు పురుకున్నావు। అలాంటి నీవు జీవించి ఉండుట నాకిష్టము లేదు, రాముడు లేనిచో నాకు జీవితము లేదు, ఇంకా సుఖము మాట చెప్పవలెనా? బ్రతికి ఉండగా నాకింకా ఆనందం ఎక్కడిది? ఓ దేవి, నాకు అహితమైన ఈ కార్యమును చేయవద్దు, నీ కాళ్ళు కూడా పట్టుకునేదను, నన్ను అనుగ్రహింపు। మర్యాదను అతిక్రమించిన భార్య ఈ విధముగా హృదయమునకు అఘాతము కలిగించగా దశరథుడు అనాథుడు వలె విలపించుచుండగా అతడు తన పాదాలు ఎక్కడ స్పృశించును అని కైకేయి తన పాదములు దూరముగా జరిపెను, ఆమె పాదములు చేరకుండగానే రాజు రోగగ్రస్తుని వలె నేల మీద పడిపోయెను। శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యాకాండలోని 12వ సర్గము సమాప్తము। 13వ సర్గము రాజు విలపించుట, కైకేయిని అనునయించుట। దశరథుడు అట్టి దీనస్థితికి తగినవాడు గాని అలవాటు పడ్డవాడు గాని కాడు, పుణ్యమంతా వ్యయమైపోయిన తర్వాత స్వర్గలోకము నుండి భూమిపై పడిన యయాతి చక్రవర్తి వలె అతడు నేలపై పడి ఉన్నాడు। అటువంటి మహారాజు సాక్షాత్తు మూర్తి భవించిన అనర్థమా అన్నట్టున్నది। తన పని సాధించుకున్నది అయిన కైకేయి ఏమాత్రము జంకు కొంకు లేక భయపెట్టుచు మరల ఆవరమునే కొరినది,
మహారాజా, నేను సత్యవంతుడను, చేసిన ప్రతిజ్ఞ విడవను అని అనుచు బడాయి చెప్పుకొనుచు ఉందో కదా, ఇప్పుడు నా వరమును ఎందుకు కాదనుచున్నావు అన్నది. కైకేయి ఇట్లు అనగానే దశరథుడు చాలా కోపించి కొంతసేపు స్మృతి తప్పినట్లయి ఇట్లనను, దుష్టురాల, నాకు శత్రువు మనుజశ్రేష్ఠుడైన రాముడు అరణ్యానికి వెళ్లిన పెదప నేను మరణించగానే కోరిక తీరి సుఖముగా ఉండెదవులెమ్ము. దుష్టురాల, నీవు నాకు శత్రువు. మనుజశ్రేష్ఠుడైన రాముడు అరణ్యమునకు వెళ్లిన పెదప నేను మరణించగానే కోరిక తీరి సుఖముగా ఉండెదవులెమ్ము. అయ్యో, ఎంత కష్టము వచ్చినది! నేను స్వర్గమునకు వెళ్ళినప్పుడు రాముడు కుశలముగా ఉన్నారా అని దేవతలు అడిగినప్పుడు అసలు విషయము కప్పిపుచ్చి క్షేమముగానే ఉన్నాడు అని చెప్పి వారిని ఎట్లు నమ్మింపజేయగలను? అసలు విషయము దాచకుండా కైకేయికి ప్రియము చేయుడు కొరకు నేను రాముని అరణ్యానికి పంపినాను అని చెప్పినా అది ఎవరూ నమ్మరు. పుత్రుడు లేని నేను ఎంతో శ్రమపడి గొప్పవాడు మహాపరాక్రమశాలి అయిన రాముని పుత్రునిగా పొందితిని అట్టి రాముని ఎట్లు విడవగలను? సూర్యుడు విద్యలన్నీ అభ్యసించినవాడు, కోపమును జయించినవాడు, ఓర్పు కలవాడు, తామర రేగుల వంటి నేత్రాలు కలవాడు అయిన రాముని నేను అరణ్యానికి ఎటుల పంపగలను? నల్ల కలువలే శ్యామవర్ణము కలవాడు, దీర్ఘబాహువు, మహాబలశాలి, మనోహరుడు అయిన రాముని నేను దండకారణ్యమునకు ఎట్లు పంపగలను? రాముడు సుఖములకు అలవాటు పడ్డవాడు, కష్టపడి ఎరుగడు. అట్టి బుద్ధిమంతుడైన రాముడు కష్టపడుతుండగా నేను ఎట్లు ఊహించగలను? దుఃఖమునకు తగని రామునికి దుఃఖము కలిగించకుండగా నేను ఇప్పుడే మరణించినట్లయితే నాకు సుఖము కలుగును. క్రూరురాల, సత్యపరాక్రమవంతుడు, నాకు చాలా ఇష్టుడు అయిన రామునికి ఎందుచేత కీడు కలిగించుచున్నావు? నాకీ లోకములో గొప్ప అపకీర్తి పరాభవము తప్పదు. మనస్సు చెదిరిపోయిన దశరథుడు ఈ విధముగా విలపించుచుండగా సూర్యుడు అస్తమించి రాత్రి వచ్చెను. ఆర్తుడై ఆ విధముగా విలపించుచున్న దశరథునికి రాత్రి చంద్రమండలముతో ప్రకాశించుచున్నను చీకటిగానే ఉండెను. ఆ వృద్ధుడు వేడి నిట్టూర్పులు విడుచుచూ రోగపీడితుడు వలె ఆకాశము వైపే చూచుచూ అతిదీనముగా విలపించెను. నక్షత్రములనే అలంకరములు ధరించిన మంగళకరివైనవో రాత్రి, నీవు తెల్లవారవద్దు, నా మీద దయ ఉంచుము. ఇదిగో అంజలి ఘటించుచున్నాను, లేదా ఓ రాత్రి శీఘ్రముగా తొలగిపొమ్ము. ఇంత ఆపదకు కారణభూతురాలు, దయావిహీనురాలు, క్రూరురాలు అయిన కైకేయిని చూచుట నాకే మాత్రమూ ఇష్టము లేదు. ఆ రాజు ఈ విధముగా పలికి పిదప నమస్కరించుచూ కైకేయిని బ్రతిమిలాడాను. మరలా ఆమెతో ఇట్లు పలికెను, శుభప్రదురాలవైన ఓ రాణి, నేను మంచి నడవడి కలవాడను, దీనుడను, నిన్ను ఆశ్రయించుచున్నాను, ముసలివాడను, విశేషించి రాజును, అలాంటి నన్ను అనుగ్రహింపుము. ఓ శుశ్రోణి, నేను చెప్పునదంతా ఆకాశములో కలిసిపోవటలేదు కదా, ఓ బాల, నా విషయములో అనుగ్రహింపుము. నీవు మంచి హృదయము కలదానవు కదా, నల్లని నేత్రాంతములు గల ఓ దేవి అనుగ్రహింపుము. నా రాజ్యము రామునికి నీవే ఇమ్ము, ఈ విధముగా కీర్తి సంపాదించుకునుము. ఓ విశాలశ్రోణి, సుందరముఖి, చారునేత్రి, ఈ పని చేయుము. ఇది నాకు, రామునికి, లోకానికి, గురువులకు, భరతునికి కూడా ప్రియమైనది. విశుద్ధమైన హృదయముగల రాజైన ఆ భర్త దీనుడై ఎర్రటి కన్నీటి బిందువులు కార్చుచూ అనేక విధముల దీనముగా విలపించుచుండగా విని దుష్టభావము గల క్రూరురాలు అతని ఆట ప్రకారము చెయ్యలేదు. ఎంత చెప్పినను సంతోషించగా రాముని అరణ్యమునకు పంపవలెనని ప్రతికూలముగా మాటలాడుతున్న భార్యను చూచిన ఆ రాజు దుఃఖితుడై మరల మూర్ఛితుడై నేలమీద పడిపోయెను. ఆత్మాభిమానవంతుడైన దశరథుడు
ఈ విధముగా దుఃఖించుచూ తీవ్రమైన నిట్టూర్పులు విడుచుచూ ఉండగానే రాత్రి గడిచిపోయినది. ప్రాతకాలమున వందిమాగదాసులు వచ్చి మేల్కొల్పుటకు ప్రారంభించిరి. అయితే ఆ రాజశ్రేష్ఠుడు వారిని నివారించెను. శ్రీమద్ రామాయణమునందలి అయోధ్యకాండలోని 13వ సర్గము సమాప్తం. జై శ్రీరామ్. తక్కిన విశేషములు రేపటి రోజున. జై జై శ్రీరామ్. స్వస్తి.